మాదాస్ గంగాధరం గారిని వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎమ్మెల్సీ అవ్వక ముందు నుంచి మా నాన్నగారికి చాలా మంచి స్నేహితులు నెల్లూరు జిల్లాలో మాకు నెల్లూరుకి వెళ్ళినప్పుడల్లా ఆయన మాకు మా కుటుంబం చాలా అండగా ఉండేవారు రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసి మిగతా అనేక కార్పొరేషన్ బాధ్యతలు నిర్వహించి విశ్రాంతి జీవితం గడుపుతున్న వ్యక్తిని నాకు ఆయన అనుభవం చాలా అవసరం జనసేన పార్టీకి ఆ ఉద్దేశంతో నేను వారిని చాలా రోజులుగా అడుగుతూ ఉన్నాను మీరు పార్టీలోకి వస్తే నాకు కొంచెం ముఖ్యంగా ఈ రాజకీయ వాతావరణం నాకు వచ్చదు కాబట్టి వారిని మీరు వచ్చిన కొంచెం మీ సలహాలు సూచనలు కావాలని నేను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండడం జరిగింది నా ఆహ్వానాన్ని వారు మన్నించినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పద్నాలుగు జరిగే మహాసభకి జనసేన ఆవిర్భావ సభకి వారిని పర్యవేక్షకులుగా పంపించడం జరుగుతుంది వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను సంవత్సరం కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా సీనియర్ ఉపాధ్యక్షుడి కింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఎప్పటి నుంచో కూడా జనసేన ఆవిర్భావం మొదలైన నుంచి వారి నాయకత్వం కింద వారి నిబద్ధత కలిగిన చూసిన తర్వాత వారితో కలిసి పనిచేయాలా అనే భావన నాకు కలిగింది కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా నాకు రాజకీయాల కంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు చాలా శ్రేభలాషి నేను స్నేహితుడని చెప్పను వారిని మొదటి చూసింది జనసేన అధ్యక్షుడిని సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకునేటప్పుడు చూశాను నేను అప్పటి నుంచి కూడా ఎందుకో ఒక విధమైన అభిమానం ఉండేది ఏదో అయిపోతాడు ఏదో అయిపోతాడు అని తెలుస్తుంది అప్పుడంటే మేము లోపలికి వెళ్ళినా కానీ మిగతా ఇద్దరు అన్నదములు మాట్లాడేవాళ్ళు అక్కజిల్లు మాట్లాడేవాడు కానీ ఆయనపాటు కానీ నేను లోపలికి వెళ్ళిపోయేవాడు అసలు ఎవరు వచ్చినారా మా నాన్నగారి స్నేహితుల అని కూడా చూసేవాళ్ళు అది నాకు నచ్చింది ఒక ఆయన నన్ను అడిగాడు అదే నువ్వంటే లెక్క చేయకపోతే ఎందుకండి లెక్క చేయని వ్యక్తులు అంటేనే నాకు ఇష్టం వాళ్ళ నిర్బంధత ఆ నిర్బంధత నాకు బాగా నచ్చింది అందుకని ఒక నిర్ణయానికి వచ్చాను నేను వారు పిలిచిన వెంటనే తప్పకుండా వారు చేసే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు సాయంకాలమే నా రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పంపించేస్తాను రాజకీయాల్లో ఉన్నా కానీ విశ్రాంతి జీవితం గడపాలనుకున్నాను ఈ వయసులో ఎందుకు వచ్చింది రెండు సార్లు శాసన మండలి సభ్యుడిగా ఒకసారి పోలీస్ హౌసింగ్ కార్పొరేట్ చైర్మన్గా పది సంవత్సరాలు సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఇంకా చాలు పోయేసి నిద్రలేసిన నుంచి నాకు వ్యవసాయ క్షేత్రంలో అంటే చాలా శ్రద్ధ కూడా నిద్రలేసిన నుంచి అటువంటి వారి దగ్గర నుంచి నాకు పిలుపు రావడం నాకు చాలా గర్వంగా కూడా ఉంది వారికి నా పని పనిచేసేదానికి ప్రతి జనసేన కార్యకర్త కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కొందరికి అన్న కింద కొందరికి తమ్ముడు కింద అక్కజిల్లుల ఆన కింద కొందరికి వాళ్ళ మనోభావాలు అధ్యక్షుడికి నా వంతు తెలిసేదానికి జనసేన సభకు నిర్వహించేదానికి ఆ బాధ్య పర్యవేక్షక బాధ్యత ఇచ్చిన దానికి నా హృదయపూర్వక వందనాలు వారికి